నమస్తే, వెల్కమ్ టు టీఎక్స్టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు చిలక జ్యోతిష పండితులు నర్సింగ్రావు గారు మనతో ఉన్నారు. ఆయనకు ఈ ఫీల్డ్లో అయితే 63 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండింది. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా ఉంటుంది అనేది. నమస్తే గురువు గారు. సింహరాశి సింహములే కానీ మనిషి మనిషి ఏది చిన్నగా అయినా కూడా గుణం మంచిది. అదే కూడా ఆయన పుట్టుక నుంచి తెచ్చుకునే గుణం అది. చాల ఏ ఇద్దరికి కూడా సరే మన సమానం ఉంది. రాజమౌళి గుణం ఎట్లుంది, ఈయన మనసు కూడా అట్లే ఉంది. దూరయాత్రని కోరుకుంటాడు కానీ చిన్న యాత్ర అయితే కోరాడు. చిల్లర గుళ్ళు ఆడపోవాలి ఈడపోవాలి మొక్కలని కాదు, ఇక్కడ నుంచి అక్కడ పేరు తెచ్చుకుంటే చాలంటాడు. ఆ గుణం గొప్పగా ఉంది ఆయన రాతల. ఇప్పుడు ఆయన పేరు మీద మహేష్ బాబుకు సింహరాశికి తిన్న రాజు తినకపోయినా కూడా రాదు. తన ఏదైనా ఇంట్రెస్ట్తోనే ఆ పని చేయాలంటే శ్రద్ధతోనే చేస్తాడు. అది పాస్ అయ్యే పనికి అడుగు ముందుకేస్తాడు, లేకుంటే వద్దంటాడు, మళ్ళీ తర్వాత చూస్తా చేస్తా అంటాడు. అది అందుబాటులో వచ్చేది ఉంటే అడుగు పెడతాడు, అందుబాటులో వచ్చేది లేకుంటే దానికి మూసండి వద్దు నాకు అవసరం లేదు వేరే ఏదైనా చూస్తా అంటాడు. ఆ ప్రకారం ఉంది. ఈయనకి మాత్రం కొంచెం పొజిషన్ బుద్ధి మాత్రం బాగుంది, చెడైతే లేదు, జ్ఞానం గొప్పది, మళ్ళీ అదృష్టం కూడా బాగుంది. వచ్చే సత్యమణి ద్వారా అదృష్టం మంచిగానే ఉంటుంది, చెడైతే లేదు. కొంచెం ఇప్పుడు బాధగా ఉంది, ఆలోచన ఎక్కువ ఉంది ఆయనకు ఇంటి విషయం గురించి. ఆ విషయంలో మళ్ళీ ముందుకు అవుతుంది, ఆ విషయాన్ని వదిలిపెడతాడు. కానీ పట్టించుకొని బాధపడేవాడు కాదు. ఇంటి గుట్టు బయట పెట్టి ఎవరైనా చెప్తే వినేవాడే, కానీ దానికి బాధపడేవాడు కాదు. తన ధైర్యం కట్టది, పుట్క నుంచి తెచ్చుకున్న ధైర్యం అది. పుట్కంటే దాదాపు 11-12 వయసు నుంచే గుణశాలి అయింది. పెద్ద చదువు ఉందనుకొని సంతోషం లేదు, ఏం చదవలేదు అనుకొని ఇతర వారిని చదువు నేర్పించుకొని లేదు. ఒక్కడు చెప్తే ఓ చెప్తే తన నా చెప్తాడు, నా చెప్పిన కాడ మా చెప్తాడు, అట్లా ఉంది ఆయన గుణం. ఇప్పుడు మాత్రం ముందుకు సినిమాలో మాత్రం పేరు ఉందా లేదా మనసు. రూపాయలు వాళ్ళు పుట్టినప్పటి నుంచే పేరు తీసుకున్నాడు తల్లి తండ్రి కాడి నుంచే. మళ్ళీ తాత ముత్తాతల పేరు కూడా తీసే అవకాశం ఉంది. మళ్ళీ తాడు ఒక తాను ఒక రకంగా అదృష్టాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నాడు, అదే కరెక్ట్ పెంచుకుంటాడు. ఇంకా సినిమా షూటింగ్లో దిగిన కూడా పై అదృష్టం పెంచుకుంటాడు, కానీ ఏం పర్లేదు. అది ఒకటి. ఈ ఎన్టీఆర్కే కానీ ప్రభాసే కానీ రామ్ చరణ్ కానీ మహేష్ బాబుకే కానీ వీళ్ళ నలుగురుకున్న రాత ఒక రకం, మిగతా వాళ్ళకు మళ్ళీ ఒక రకం ఉంది. వీళ్ళ నలుగురికి చెప్పవలసిన అవసరం కూడా చాలా పులు పొజిషన్. వాళ్ళ అదృష్టం చాలా బాగుంది, ఏం పర్లేదు.